హాయ్ ఫ్రెండ్స్ కిచెన్లో ఉండే సింక్ అనేది బ్లాకేజ్ అయిందా గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ అనేవి ఇలా కిందికి వెళ్ళకపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా వాటర్ అనేది బ్లాకేజ్ అయినప్పుడు బాటిల్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు వేస్ట్గా ఉన్న ఒక బాటిల్ని తీసుకొని దాన్ని క్యాప్ని తీసేసి ఎక్కడైతే సింకులో హోల్ ఉందో అక్కడ ఈ బాటిల్ని తీసి పెట్టుకోవాలి ఆ బాటిల్లో నుంచి వాటర్ అనేది పడిపోకుండా డైరెక్ట్గా ఆ హోల్లోనే పెట్టుకోవాలి ఇలా చేసిన ఒక్క నిమిషంలోనే వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి చూసినారు కదండి కొద్ది కొద్దిగా వాటర్ అనేవి కిందికి వెళ్ళిపోతున్నాయి ఈ బాటిల్ని పూర్తిగా కిందికి కాకుండా మధ్య మధ్యలో దాంట్లో నుంచి వాటర్ అనేవి ఆ హోల్లో పడేటట్లు చూసుకోవాలి ఇలా చేయడం వల్లనే ఇలా బ్లాకేజ్ అయిన వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఈ బాటిల్లో ఉండే వాటర్ అన్నీ కూడా పూర్తిగా ఆ హోల్లోనే వేసేయాలి అప్పుడే ఈ సింక్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఈ బాటిల్లో మనము ఏవి వేసే బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతుందో చూద్దాం ఒక గిన్నెలో ఈటింగ్ సోడాను ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి ఈ గిన్నెలో పూర్తిగా వాటర్ అనేవి వేసుకోండి ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని ఈ వాటర్నంతా కూడా ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాటిల్లో వేసుకోండి ఈ ఒక్క బాటిలే వాటర్ బ్లాకేజ్ని క్లియర్ చేస్తుంది ఈ యూస్ఫుల్ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్